గ్రీన్ హెల్త్ అనే బ్రాండ్ నుంచి ఇది ఒక ఫోమ్ ఐటమ్ సంబంధించిన రివ్యూ చూడబోతున్నారు అంటే తెలుగులో దిండు ఆఫీస్ చైర్ కానీ కార్ సీట్లకు కానీ హెడ్ రెస్ట్ హెడ్ సపోర్ట్ పిల్లో ఇలాంటి డిస్క్రిప్షన్లతో ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ కనిపిస్తూ ఉంటుంది వీటిని నేను అమెజాన్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు ఏ రోజైతే కొనాలనుకున్నారో ఆ రోజున డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ప్రైస్ చూసి కొనచ్చు దాదాపుగా 1500 రూపాయల దగ్గర అవైలబిలిటీలో ఉంది ఈ పిల్లో ఇలా వస్తాయి అన్నమాట యూజువల్గా కార్కి ఆ సీట్ హెడ్ రెస్ట్కి అలైన్మెంట్ ఉంటుంది పైకి కిందకి రెండు పైప్స్ లాగా ఉండి వాటి మీద మూవ్ అవుతూ ఉంటుంది అయితే అన్ని కార్లకే అలా అలైన్మెంట్ ఉండదు ఇప్పుడు వేగనార్ నా దగ్గర ఉన్న మోడల్కి పైన హెడ్ రెస్ట్ అడ్జస్ట్ చేయడానికి వీలు ఉండదు ఫిక్స్డ్గా ఉంటుంది అయినప్పటికీ వాటికి కూడా ఇది బెల్ట్ వేసి వాడచ్చు దీని మీద 2490 రూపాయలు ఉంది కానీ యాక్చువల్గా డిస్కౌంట్ ప్రైస్లోనే వస్తుంది ఇది యాక్చువల్గా వాష్బుల్ అన్నారు ఈ జిప్ తీసి ఈ ఫోమ్ నుంచి సెపరేట్ చేసి ఈ కవర్ని ఉతకచ్చుట అయితే క్లాత్ కానీ ఈ స్మూత్నెస్ కానీ చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీగా ఉంది ఇది ఫిక్స్ చేయడానికి ఏం పెద్ద టెక్నాలజీ ఏమి ఉండదు జస్ట్ ఇలా బెల్ట్ వస్తుంది దీన్ని మనం దీనికి వేస్తాం హైట్ అవసరమైందని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు కొన్నింటికి ఇక్కడ గ్యాప్ ఉంటుంది రెండు పైప్స్ లాగా ఉండి పైకి కిందకి అడ్జస్ట్ చేయడానికి వాటికి అయితే ఇది బాగా సెట్ అవుతుంది ఇది కొంచెం కింద జారుతుంది పైన పెట్టినప్పుడు అంతే తేడా తర్వాత ఇది రెండో వైపు అటువైపు అన్నమాట అది కూడా సేమ్ ఇట్లానే తగిలించుకోవటమే ఇలా పొజిషన్ అన్నమాట ఎందుకు ఇలాంటివన్నీ అనవసరంగా డబ్బులు వేస్ట్ అని అనిపిస్తుందేమో కానీ ఇది ఉపయోగపడే మూడు సందర్భాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం మొదట జర్నీలో ఇలా డ్రైవింగ్ చేసేటప్పుడు తలకి సపోర్ట్గా ఉపయోగపడుతుంది అందరికీ తెలిసింది తర్వాత ఎక్కడన్నా లాంగ్ జర్నీస్లో మధ్యలో ఊరికి ఊరికి మధ్య ఎక్కడ కార్ ఆపి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోవాలనంటే సీటు వెనక్కి పెడితే మనకి దిండులా ఉపయోగపడుతుంది ఇక మూడో సందర్భం ఎప్పుడన్నా దురదృష్టవశాత్ యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు యాక్చువల్గా మనం ఇలా ఉండి సడన్గా ఫ్రంట్ ఏదన్నా గుద్దినప్పుడు ఫాస్ట్గా కారు మూవ్ అవుతూ సడన్గా అవుతుంది కాబట్టి మనం ఇలా ముందుకెళ్తాం వెళ్ళినప్పుడు ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది మనకి ఈ స్టీరింగ్ తగలకుండా ప్రొటెక్షన్ వస్తుంది ఆల్రెడీ అందరికీ తెలిసిందే మరి కారు వెనక నుంచి ఎవరన్నా గుద్దారనుకోండి హై స్పీడ్ మీద అప్పుడు ఏం జరుగుతుంది మనకి ఇలా వెనక్కి వస్తాం ఎందుకంటే కారు ఫాస్ట్గా ముందుకు మూవ్ అవుతుంది అలాంటి సందర్భంలో వెనక నుంచి ఎవరన్నా గుద్దితే అప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు తలకి వెనకాల సపోర్ట్ ఉండటం వల్ల ఈ కలర్ బోన్కి నెక్కి ఏమీ ప్రమాదం జరగకుండా కాపాడగలుగుతుంది ఇది అంతవరకు మూడోది నాకు తెలిసి ఇంపార్టెంట్గా ఉపయోగపడే విషయం ఫ్రంట్ అయితే ఎయిర్ బ్యాగ్ ఉంది మరి వెనకాల ఏదో ఒకటి ఉండాలిగా వెనక నుంచి ఏదైనా గుద్దితే సడన్గా వెనక్కి వచ్చినప్పుడు ఇది సపోర్ట్గా ఉపయోగపడుతుంది ఇది ఈరోజు వీడియో మనకు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు